Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అరే రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు ఈ విషయం మర్చారే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో జోక్యం చేసుకోవాలని కోరారు. అంతవరకు బాగానే ఉంది కానీ అసలు విషయం మరిచారు మా ఎంపీలు అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట టీడీపీ కార్యకర్తలు. జగన్ పాలన బాగోలేదని, అరాచకాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను సైతం లెక్క చేయడం లేదని అన్నీ చెప్పారు. సంతోషమే, అది వారి బాధ్యత కూడా అని టీడీపీ నేతలు అంటుంటే, జగన్ సృష్టిలో లోపం లేదు, టీడీపీ నేతల దృష్టిలోనే లోపం ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ సంగతులు కాసేపు పక్కన పెడితే ఎంపీల ఫిర్యాదుల్లో ఒక విషయం మర్చిపోయారని టీడీపీ కార్యకర్తలు ఫీల్ అయిపోతున్న ఆ విషయం ఏంటంటే ప్రత్యేక హోదా. అవును, ఇప్పటికే అన్ని రకాలుగా మునిగిపోయిన పార్టీకి ప్రజల్లో కాస్తో కూస్తో అభిమానం కలగాలంటే ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఎలా ఉన్నారు మా ఎంపీలు అని ఫీల్ అయిపోతున్నారట తమ్ముళ్ళు. ప్రభుత్వంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అది మీకు మీకు ఉన్న రాజకీయ సమస్యగానే ప్రజలు చూస్తారు తప్ప, అక్కడి వరకు వెళ్ళిన వారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్న హోదా కోసం ఒక్క మాట అయినా ఎందుకు మాట్లాడడం లేదు? అలా మాట్లాడి ఉంటే జనంలో ఎంతో కొంతగా మన పార్టీ మీద పాజిటివ్ కోణం వచ్చేది కదా అనేది వారి బాధ. హోదాను కాదని ప్యాకేజీ ఒప్పుకున్న పాపం మనదే కాబట్టి ఆ పాపాన్ని కడిగేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా అనేది తమ్ముళ్ల లాజిక్. ఎంతోటి ఆలోచన మా ఎంపీలకి లేదే అనేది వారి ఆవేదన.